అయిపోయిన తర్వాత మొహాలు చూపించకుండా ఉండే రకాలు నా కుటుంబం అయితే కాదు. దానికి ఉదాహరణ మా మామగారు అయినటువంటి అర్జ వెంకట సుబ్బారావు గారు, పాలముత్తయ్య గారు. కళ్యాపల్లి గ్రామ పంచాయతీలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నోళ్ళ అందరికీ తెలియకపోయినా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అలాంటిది నా కుటుంబం. మాకు ఆస్తి లేక ఇంకోటి లేక మేము పదవిని అనుభవించడానికి అయితే రాల. ఆయన పేరు నిలబడాలని మాత్రమే ఈ రాజకీయ పదవిలోకి ఆయన తీసుకురావడం జరిగింది. అది ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటే కొన్ని కొన్ని ఏదో తప్పులు జరుగుతాయి. 100% న్యాయం ఇవ్వగలను అయితే చెప్పలేను. కేసుల్లో ఏవో ఉంటాయి, కొన్ని ఉంటాయి. నా సాయి శక్తుల 100% ఈ అందరికీ నా చేతనైనంత వరకు ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మీకు నేను న్యాయం చేస్తానని ఆ భగవంతుడు సాక్షిగా మీకు ప్రమాణం చేసి నేను గతంలో కూడా కొంత మైనస్ తో 1500 ఓట్ల మైనస్ తోనే నేను ఓడిపోయాను. మీ ఇంటి ఆడబిడ్డగా భావించి పైన అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే గారు మన మనిషి, ఎంపీ గారు మన మనిషి. నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి అర్జా లక్ష్మీ తులసి అంటే ఏంటో నిరూపించుకునే అవకాశం నాకు ఒకటి కల్పిస్తారని మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన